ఒక్క తెలంగాణ దురదృష్టం ఏంటంటే, ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు కూడా వారికి ఆత్మగౌరవంతో పనిచేసిన నాయకులు కాదు. కాంగ్రెస్ నాయకులు కాలడ్డం పెట్టకపోతే, కాళ్ళల్లో కట్టెలు పెట్టకపోతే ఈ పాటికే మీ నియోజకవర్గంలో 10 టీఎంసీలకు అన్న చెప్పిన రిజర్వాయర్లన్నింటికి కూడా ఈ పాటికి పూర్తయ్యే పరిస్థితి. కానీ దురదృష్టం, వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడెప్పుడో నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు మహాకవి దాశరథి గారు అన్నారంట, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడట. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఒకటే మాట అంటా ఉన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణ కావాలా, ఇక్కడి రైతులు సంబరంగా ఉండాలనే ప్రయత్నం, శరవేగంగా ఆ పనులు జరగాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తుంటే దుర్మార్గంగా, అరాచకంగా అడ్డగోలు మాటలు మాట్లాడడమే కాకుండా ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఈరోజు పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం పొల్లు, సిపిఐ, కోదండరాం సార్ పార్టీ. ఏ ప్రాతిపదికన పెట్టుకుంటున్నారు, ఎవల కోసం పెట్టుకుంటున్నారు? కోదండరాం సార్ అంటున్నాడు, అమరుల ఆకాంక్షలే ప్రాతిపదికగా పొత్తు పెట్టుకుంటున్నామంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మా పోలీస్కి ఇష్టే కుటుంబం వచ్చి చెప్పిందా నీకు పొత్తు పెట్టుకో మమ్మల్ని చంపినంతోనని? ఎవరైతే తెలంగాణలో వందల మంది చావులకు కారణమైనారో, ఏ కాంగ్రెస్ పార్టీ, ఏ తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో వందల ప్రాణాలు పోయేందుకు కారకమైందో, వాళ్ళతో పొత్తు పెట్టుకోమని నీకు ఎవరు చెప్పిందని చెప్పి నేను కోదండరాం సార్ని అడుగుతా ఉన్నా. ఈ ప్రాజెక్టులు వద్దంటున్న చంద్రబాబు చేతికి జుట్టిచ్చి ఎట్లా మరి తెలంగాణ రైతుల నోట్లో మళ్ళొక్కసారి మట్టి కొట్టి తందుకు పెట్టుకుంటున్నారా ఆ పొత్తు అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ పొత్తు కేవలం మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ రైతాంగానికి విఘాతం కలిగించే పొత్తు తప్ప పొరపాటున కూడా తెలంగాణకు న్యాయం చేసే పొత్తు కాదు. ఈరోజు మాట్లాడుతున్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఏం మాటలు మాట్లాడుతున్నారో కూడా ఒకసారి చూడమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒక ఆయన అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను మళ్ళా అధికారంలోకి వచ్చేదాకా గడ్డ మీద ఇయ్య అంటున్నాడు. ఆయన గడ్డం తీయడట. ఆయన గడ్డం తీయకపోతే ఎవరికి బాధ? ఆయన మంగళాయనకు బాధ, మనకేం బాధ? అయినా ఈ సొంటలను మస్తుగా చూసినాం. గడ్డాలు పెంచుకొని పెంచుకొని సన్నాసులలో కలిసిపోవడు తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు వాళ్ళతోని.